हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। अंदर एला फ्रेंड्स, बागुन्नारा? मनम वीडियो निन्नटि व्लॉग कंटिन्यूशन अंडी। इदी त्रिबुलैटी कॉलेज चूसां कदा, अटु नुंची कोंचेम दूरं मनं प्रयाणिस्ते इक्कड नेमली पार्क वस्तुंदंडी। नेमलिनि పెంచుతారన్నమాట, అంటే అంతరించిపోతున్న నెమ్మలిని పరిరక్షణ చేసి వాటిని గుడ్లని అన్నిటినీ కూడా భద్రంగా పెట్టి నెమ్మలిని ఇంప్రూవ్ చేస్తారన్నమాట. ఇక్కడ అంతరించిపోతున్నాయి కదా ఈ కాలంలో పక్షులు జంతువులు అన్ని, ఇలా అంతరించిపోతున్న వాటిని పరిరక్షణ చేసి మన జాతీయ పక్షి కాబట్టి దానిని భద్రంగా కాపాడుకోవాలి కదా. దానికోసం మన సీఎం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేశారన్నమాట. ఇక్కడంతా కూడా చందనపు చెట్లు ఉన్నాయండి. ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలండి, కొంచెం 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ నెమ్మలన్నీ ఉన్నాయి చూడండి, ఎంత అందంగా ఉన్నాయంటే అసలు చాలా బాగున్నాయి. మన జాతీయ పక్షిని మనం ఇలా కాపాడుకోవడం గ్రేటే కదా. ఇలా అంతా బాగా చాలా పెట్టారండి, చాలా ఉన్నాయి నెమ్మలు కూడా. మీరు కూడా చూడండి, ఆడవి మగవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ పడగ విప్పి ఆడుతుంది చూడండి, అసలు ఎంత బాగా విప్పి ఆడుతుందంటే అది ఎంత బాగా విప్పుతుంది. ఇక్కడ బోర్డు పెట్టారండి, నెమ్మలు ఏమేమి తింటాయి ఏం తినవు అనే దాని మీద బోర్డు పెట్టారు, చిన్న బోర్డు పెట్టారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ కలర్లో ఉండేటివన్నీ కూడా మగవి అన్నమాట, ఆడవాటికి అంత అందంగా ఉండవండి. అలాగే అబ్దుల్ కలాం ఒక మంచి మాట కూడా ఇక్కడ పెట్టారనమాట, ఎవరైనా వచ్చి చదువుకుంటారని. అలాగే ఇక్కడ వ్యూ చాలా బాగుందండి. ఇలా కొంచెం లోపలికి వెళ్తే పెద్ద మర్రి చెట్టు ఉంది, చాలా బాగుంది. మనం పాతకాలంలో పల్లెల్లో ఇలా మర్రి చెట్టు చూస్తాం కదా, అలా మా పిల్లలు ఇలా జపం చేస్తున్నట్టు కూర్చున్నారు చూడండి. అలాగే అటుపక్కనే సోలార్ సిస్టమ్ కూడా ఉందండి, వాటర్ కటుపక్క. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా వాటర్ వెళ్తుందండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా బాగా ఈ వాటర్ వెళ్తుంది. ఇదంతా శేషాచలం కొండలే అండి, శేషాచలం అడవులు. ఈ ఏరియా అంతా కూడా వాటర్ ఫుల్గా అంటే ఫుల్గా పోతున్నాయండి, మంచిగా ఉన్నాయి వాటర్. మేము ఈ వాటర్లో బాగా ఎంజాయ్ చేసాం అందరం, అంటే మరీ లోతుగా లేవు కాబట్టి ఓన్లీ మనం నిలబడుకుంటే మోకాళ్ళ వరకు వచ్చేంతవరకే ఉన్నాయన్నమాట. నాకు కూడా స్విమ్మింగ్ అవేమి రావు, అందుకని చెప్పి ఈ వాటర్లోనే మేము ఒక 1 అవర్ అలా ఎంజాయ్ చేసుకొని తర్వాత తిరిగి బయలుదేరామండి. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఒక్కసారి విజిట్ చేయండి. ఇలా విజిట్ చేయడం వలన చాలా ప్రదేశాలు అయితే కవర్ అవుతాయి. ఒక్కరోజులో మేమైతే చాలా ప్లేసెస్ కవర్ చేశామండి, సెలబ్రేషన్స్తో సహా. ఏమంటే చాలా బాగా టైం కూడా స్పెండ్ చేశాము, ఒక్కొక్క ప్లేస్లో 1 అవర్ పైన 2 అవర్స్ అలా మేము చాలా టైం అయితే స్పెండ్ చేశాము. ఇలా ఎంజాయ్మెంట్ కూడా పిల్లలందరూ ఉన్నారు కదా, చాలా టైం అసలు తెలియకోకుండానే గడిచిపోయింది, చాలా బాగా అనిపించింది. ఆ డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసేసాము, అలా ఎంజాయ్ చేస్తూ ఇలా వాటర్లో కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. చాలా కూల్గా ఉన్నాయండి వాటరు, అసలు చలికి ఎలా కూల్గా ఉంటే ఎంత ఫన్నీగా అనిపించిందో. ఇలా అంతా ఎంజాయ్ చేసేసి ఇంకా తిరిగి ప్రయాణం చేస్తున్నాం. ఇలా ఒక్కరోజు మనం ఒక ట్రిప్ పెట్టుకున్నామంటే, ఒక 4 ప్లేసెస్ అన్న కలిసి వచ్చేటట్లు పెట్టుకున్నామంటే కన్నా బాగా ఎంజాయ్ చేసి వెంట శేషాచలం అడవులు. మా అబ్బాయి వచ్చి ఇక్కడికి వెళ్దాము అని చెప్పి వాడు వెళ్తున్నాడు, నేను వెళ్తున్నాను పోరా, ఇక్కడంతా పులులు అవి ఉన్నాయి వచ్చి పట్టుకుంటాయంటే అయ్యో అవునా అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఇలా మేము ఆ రోజంతా కూడా నెమ్మెల్లి పార్కులో చందనం చెట్లు అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసామండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్.